సర్స్ మరి ఈనాటి నా వీడియోకి స్వాగతం అండి. ఏం లేదండి, ఇప్పుడు ఈసీఎన్ టీఆర్సీ 20 వ్యాలెట్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, అసలు అది ఎందుకు ఇచ్చారు, దీని పర్పస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే చూడండి, ముందుగా మనం ఈ మన ఈ ఒరాకిల్ కమ్యూనిటీలో మన ఐడి ఓపెన్ చేసినట్లయితే మీకు తెలుసు అందరికీ, మరి చూస్తున్నారు ఈ అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ మనకు ఈసీఎన్ టీఆర్సీ 20 వ్యాలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకు ఇది ఎందుకు ఇచ్చారు అంటే దీని వ్యూ డీటెయిల్స్ దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఫస్ట్గా వచ్చేసి ఈసీఎన్ వ్యాలెట్, సెకండ్గా వచ్చేసి ఇది ఈసీఎన్ టీఆర్సీ 20 వ్యాలెట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇవ్వడం జరిగిందో నేను పోయిన లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. మనం న్యూ సబ్స్క్రిప్షన్ లేదా మనకు ఐడి అప్గ్రేడేషన్ చేసుకోవడానికి మాత్రమే ఇది మనకు ఇవ్వడం జరిగింది. ఈపీటీ టు ఈపీటీ ట్రాన్స్ఫర్స్ అనేవి స్టాప్ చేశారు కనుక ఐడి టు ఐడి. కేవలం మనం కొత్త సబ్స్క్రిప్షన్ చేసుకోవాలన్నా లేదా అప్గ్రేడేషన్ ఏ టు బి ఆర్ బి టు సికి అప్గ్రేడ్ కావాలన్నా కానీ మనకు ఈపీటీస్ అనేది అవసరం ఉంటాయి కదండి. ఆ ఈపీటీస్ని ఇంతకుముందు వేరే మన అప్లయన్స్ దగ్గర కానీ ఇంత వేరే వాళ్ళ ఐడి నుంచి కానీ లేదంటే మన దగ్గర ఉన్న వేరే ఐడిస్ నుంచి కానీ మనం మన ఇన్కమ్ని కానీ దానికి దీంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఎలాగో అలాగా ఈపీటీస్ ద్వారా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం జియోటస్ ద్వారా ఈసీఎన్ కొనుక్కొని ఆ ట్రాన్స్ని పర్చేజ్ చేసి ఆ ట్రాన్స్ని మనము ట్రాన్ లింక్ ప్రో యాప్కి మనం సెండ్ చేసుకొని ఆ ట్రాన్ లింక్ ప్రో యాప్ నుంచి మనము ఈసీఎన్ టీఆర్సీ 20 వ్యాలెట్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మనకు అడ్రస్ ఇక్కడ షో అవుతుందండి. ఇక్కడికి పంపించుకొని ఇక్కడ కన్వర్ట్ టు ఈపీటీ ఉందండి, ఈ ఈపీటీకి ఈపీటీస్ కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఆ ట్రాన్స్ అనేవి ఈసీఎన్గా స్వాప్ చేసుకొని ఆ ఈసీఎన్స్ ఇక్కడికి మనం పంపించుకొని ఇక్కడ నుంచి మనము ఐడి అయితే మనకు అప్గ్రేడేషన్ లేదా న్యూ సబ్స్క్రిప్షన్ కావాలో ఆ ఐడిలోకి పంపించుకొని మనం అలాగ ఈపీటీస్కి కన్వర్ట్ చేసుకొని మనం ఆ ఈపీటీస్ నుంచి మనం ఏదైనా చేసుకోవడం జరుగుతుందండి. అయితే మనం ఇది ఒకసారి ఎలా చేయాలో నేను మీకు ఒకసారి చూపిస్తానండి. మనం ఇక్కడ ముందుగా ఏం చేయాలంటే ఈసీఎన్ టీఆర్సీ 20 వ్యాలెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ నొక్కితే మనకు ఇలా రావడం జరుగుతుందండి. మనకి ఇక్కడ ఉన్న అడ్రస్ని మనమైతే కాపీ చేసుకోవాలండి. కాపీ చేసుకొని మనం ఏం చేయాలి, ట్రాన్ లింక్ ప్రో మీకు అయితే అందరికీ తెలిసే ఉంటుందండి. బహుశా మనకు జియోటస్లో మనము టీఆర్ఎక్స్ని అనేది మనము స్వాప్ టీఆర్ఎక్స్ అనేది బై చేసుకొని వాటిని టీఆర్సీ 20 అంటే ట్రాన్ లింక్ ప్రో యాప్లోకి అయితే పంపించుకుంటాం. అయితే ఇక్కడ ట్రాన్ లింక్ ప్రో యాప్లో ఉన్న ట్రాన్స్ని అయితే మనం ఏం చేయాలంటే సెండ్ నొక్కాలండి. ఇక్కడ నేనైతే ఒకటి ట్రాన్సాక్షన్ చేసి చూపిస్తానండి. సెండ్ నొక్కాము. సెండ్ నొక్కిన తర్వాత ఏంటంటే అక్కడ రిసీవ్ అడ్రస్ ఉంది కదండి, మనం అక్కడ కాపీ చేసుకున్న అడ్రస్ని ఇక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకు టీఆర్ఎక్స్ మ్యాక్సిమం నేనైతే ఒకటి ట్రాన్సాక్షన్ అయితే చేసి చూపిస్తాను సింపుల్గా. ఒకటైతే మనము ఇక్కడ 1.1 అడుగుతుందండి, మ్యాక్సిమం 1.1 అయితే నేను చేశాను. అయితే మనము దీన్ని అయితే సెండ్ చేసి అయితే చూద్దామండి. దీన్ని సెండ్ నొక్కాను. నెక్స్ట్ కన్ఫర్మ్ అడుగుతుందండి. కన్ఫర్మ్ అడిగిన తర్వాత మనం పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసానండి. ఇది మనకైతే వెళ్తుందండి. మనకైతే ఇదైతే ఇక్కడ మైనస్ అయిపోయిందండి. మనకు అక్కడ రిసీవ్ అవుతుంది చూద్దాం. మనకి ఇక్కడ టీఆర్సీ 20లోకి అయితే అది వచ్చేస్తుందండి. ఈసీఎన్ టీఆర్సీ 20 వ్యాలెట్కి వచ్చేస్తుంది అది. ఒకసారి మనం రిఫ్రెష్ చేసి చూద్దామండి.
సో ఇంకా రాలేదండి. సో వాళ్ళు ఇక్కడ మనకు డాష్బోర్డ్లో ఇచ్చారండి. ఒకవేళ మీకు అది డిపాజిట్ కాకపోతే ఇక్కడ ఇచ్చారండి ఇంపార్టెంట్ నోట్, ఇఫ్ యూ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ECN టు యువర్ వ్యాలెట్ అండ్ అనేబుల్ టు సీ ద బ్యాలెన్స్, ఒకవేళ అది ఇక్కడ మనకు బ్యాలెన్స్ డిస్ప్లే కాకపోతే ఇట్ ఈస్ బికాస్ యువర్ వ్యాలెట్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్, మీ వ్యాలెట్ అది అనేది యాక్టివేటెడ్ కాలేదండి. ప్లీజ్ ఫాలో స్టెప్ నెంబర్ 4 అండ్ దెన్ రిఫ్రెష్ ఈజ్ ఆఫ్టర్ 2 మినిట్స్ యూ విల్ సీ యువర్ ECN బ్యాలెన్స్. 4లో మనం చూసినట్లయితే డిపాజిట్ మినిమం 1 TRX టు ECN TRC20 వ్యాలెట్ టు యాక్టివేట్ యువర్ ECN వ్యాలెట్, యూనో 1 TRX అయినా చేస్తే అవుతుందని చెప్పారండి. మనం అయితే చూద్దాం, అయితే 1 TRX అనేది చేయడం జరిగింది. మళ్ళొకసారి అయితే మనం రిఫ్రెష్ చేసి ECN TRC20 వ్యాలెట్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. మాకైతే ఇక్కడ ఏమైతే వచ్చినట్టు కనిపించలేదండి, రిఫ్రెష్ చేశాను. సో చూసారు కదండి, నేను ఆల్రెడీ చేశానండి, ఇది ఫెయిల్డ్గా ఉంది. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి, మళ్ళీ ట్రై చేసి నేను ఇదే చేశాను, నాకైతే ఇది రాలేదు. ఆల్రెడీ ట్రై చేశాను, మళ్ళీ లైవ్లో కూడా చేసి ఉంచాలని చూపిస్తున్నానండి. ఏది ఇంకా కావట్లేదండి, ఎవరు దయచేసి తొందరపడి ఇవి ఏం చేయొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆల్రెడీ బై సబ్స్క్రిప్షన్లో ఉన్నాము, బీలో ఉన్నాము, కొంతమంది సీలో కూడా ఉన్నారు, ఆల్రెడీ మైనింగ్ వస్తుంది. ఇదైతే ఇంకా సక్సెస్ఫుల్గా అయితే లేదండి. దయచేసి నేను ఇది నేను చేసి చూపిస్తాను, కావాలనే మీకు ఇది చేయాలని లైవ్లో చూపిస్తున్నానండి. నేను ఇంతకుముందు కూడా ఇది చేశాను, అది బట్ నాట్ సక్సెస్డ్. ఓకే అండి, నేను ఇది ఒకవేళ సక్సెస్ అయితే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.